ఈరోజు మా రాక్షసుడు సినిమా మా ఏ స్టూడియోస్ మొదటి ఫస్ట్ ప్రొడక్షన్ రాక్షసుడు సినిమా రిలీజ్ అయింది ఇవాళ మార్నింగ్ షోతో. అన్ని సెంటర్స్ రిలీజ్ అయిన 850 థియేటర్స్ నుంచి కూడా అన్ని సెంటర్స్ నుంచి కూడా ఇనానమస్గా సినిమా సూపర్ హిట్, ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పి రిపోర్ట్స్ రావటం మాకు మా ఏ స్టూడియోస్ టీం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఈ విజయాన్ని ఈ విజయం అంతా కూడా ఐఎమ్ డెడికేటింగ్ ఇట్ టు మై టీమ్, ఏ స్టూడియోస్ టీమ్, మా టీమ్, మా యూనిట్కి అందరికి కూడా డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడబట్టే మాకు ఇవాళ ఈ విజయం వచ్చిందని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు నేను మొత్తం మీద ఒక 2-3 సార్లు మాత్రమే నేను షూటింగ్ స్పాట్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు కానీ ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు సినిమా నాది అనే ఒక భావంతో వాళ్ళు ఈ సినిమా మొత్తాన్ని కూడా చాలా డెడికేటెడ్గా ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న పర్టికులర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ అట్లా ఎనీ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇది నా సినిమా నాది అని చెప్పి చాలా డెడికేటెడ్గా చేయటం నటీనటులు కానీ అందరూ కూడా బాగా చేశారు. దానివల్లనే ఇవాళ ఈ ఇంత సక్సెస్ రావడానికి కారణమైంది. డెఫినెట్గా ఈరోజు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే నేను ఆ రోజు నేను మన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని మేము హీరోగా తీసుకున్నాం. అలాగే తీసుకున్న రోజునే నాకు తెలుసు నేను యాక్చువల్గా నేను ఈ స్టోరీ నేను ఫస్ట్ సినిమాని చూసి తీసుకోవడం జరిగింది, సెలెక్ట్ చేయడం జరిగింది హీరోని. మేము కావాలని చెప్పి నాకు వేరే ఆఫర్స్ ఉన్నా కూడా తనైతే కరెక్ట్గా సూట్ అవుతాడు ఈ సినిమాకి అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. దాని మీద తను 100 రూపాయలు న్యాయం చేశాడు ఈ సినిమా. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ కూడా ఎగ్జాక్ట్గా మాతో ఏకీభవించారు కాబట్టి ఇవాళ ఇంత సక్సెస్ వచ్చింది. అతను యాక్షన్ అనేది నిజంగా కూడా రియల్ యాక్టర్గా ఇవాళ మంచి యాక్టర్, ఇవాళ తెలుగు సినిమాలో ఉన్న ఒక మంచి యాక్టర్ కింద ఇవాళ ఉన్న డెఫినెట్గా తనకు మంచి గుర్తింపు వచ్చింది ఈ రోజున ఈ సినిమాతోటి. అతను ఆ సినిమాలో నేను నటించాడు నటించాడు అనే దానికంటే కూడా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్లో కూర్చున్నాడు వెళ్ళి. అది చాలా కష్టం. నేను షూటింగ్ జరిగేటప్పుడే చెప్పాను మా డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నాడు తను సాయి, మనం చాలా మంచి పని చేసామని చెప్పి. అట్లాగే నేను నెక్స్ట్ అనుపమ పరమేశ్వర్ కానీ నెక్స్ట్ మిగతా నటీనటులందరూ మీరు కనుక ఈ సినిమా చూస్తే మెయిన్ క్యారెక్టర్స్ ఒక 8 మంది 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కావాలని చెప్పి పర్టికులర్గా మేము ఆ రోలు ఆ క్యారెక్టర్ చూసుకుని వాళ్ళే కావాలి అందులో ఒక 3-4 మేము తమిళ నుంచి తీసుకోవడం జరిగింది. నేను గట్టిగా ఇన్సిస్ట్ చేశాను మా డైరెక్టర్తో నాకు వీళ్ళే కావాలి అని. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి, అలాగే రాజీవ్ కనకాల కూతురు ఒక పాప, అట్లా కొంతమందిని మేము అక్కడ ఉన్నాళ్ళు. ఇంకొకడు ఆ టీచర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ టీచరు డెఫినెట్గా మాకు మేము ఆలోచిస్తే ఎక్కడ ఎవరు మాకు కనపడాలి. అందుకని ఈ సినిమా ఇప్పుడు మనం మీరు కనుక వాళ్ళు చూస్తే ఆ సినిమాలో నటీనట్లు కనపడలేదు ఎవరు, ఆ సినిమాలో క్యారెక్టర్సే కనపడుతున్నారు. నేను యాక్చువల్గా 3 రోజుల క్రితం ఫస్ట్ కాపీ నాకు మా డైరెక్టర్ గారు చూపించారు. నేను హీరో గారు ఫాదర్ చూసాం ఆ రోజున. నేను యాక్చువల్గా 8-9 మంత్స్ బ్యాక్ సినిమా చూడటం జరిగింది. మళ్ళీ ఆ రోజు చూసినప్పుడు మళ్ళీ నేను ఇంటర్వల్ ముందే నేను సినిమా లోపలికి వెళ్ళిపోయాను. యాక్చువల్గా సినిమా లోపలికి వెళ్ళిపోవటం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎప్పుడైనా చాలా తక్కువ సినిమాల్లో మన వల్ల సినిమా లోపలికి మనం వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ప్రేక్షకుడు మనం సినిమా చూసేటప్పుడు. అలా మళ్ళీ నేను వెళ్ళటం జరిగింది. అందుకంటే ఆ నటీనటులందరూ కూడా వాళ్ళు క్యారెక్టర్స్, నాకు ఎంతసేపు సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ కనపడినాయి కానీ సపోజ్ సాయి ఉన్నాడంటే నాకు ఆ సాయి క్యారెక్టర్ కనపడింది కానీ సాయి కనపడలేదు సినిమాలో. సినిమా ద్వారా మనం మెసేజ్ ఇవ్వచ్చు, సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, సినిమా ద్వారా చాలా చేయొచ్చు. సినిమా అనేది వాళ్ళ ప్రజలకి ఒక భాగం అయిపోయింది కాబట్టి మంచి సినిమాలు రావాలంటే ఇట్లా మధ్యలో మంచి సినిమాలు ఆదరించినప్పుడు ప్రజలు ఆదరిస్తారు. డెఫినెట్గా ఈ సినిమాను కూడా ప్రజలందరూ కూడా బాగా ఆదరించారు, సూపర్ హిట్ అయింది ఈ సినిమా. నేను మళ్ళీ మా సాయికి డెఫినెట్గా నేను తనకి నా హృదయపూర్వకంగా చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. బాబు నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది సాయి. అట్లాగే నీవు చాలా బాగా చేసావు ఈ సినిమాలో యాక్షన్ అనేది రియల్గా ఈ సినిమాలో రియల్ యాక్టర్ నీలో ఉన్న ఒక నటుడు నీ బయటకు వచ్చి ఈ సినిమా న్యాచురల్గా చాలా బాగా చేసావు నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్గా. అంతకుముందు చూస్తే నేను యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్ మా డైరెక్టర్ మధ్యలో ఒకరోజు చెప్పడం కూడా జరిగింది, మా సాయిని కొంచెం నువ్వు జిమ్కి వెళ్ళటం తగ్గించమనండి, మనకి ఈ సినిమాలో ఇది జిమ్ సినిమా, ఫైటిల్ సినిమా, డాన్సింగ్ సినిమా కాదు ఇది, తను క్యారెక్టర్లోకి వెళ్ళాలని నేను అడిగి చెప్పలేదు ఆయన. ఎందుకంటే నేను చెప్పకూడదని చెప్పి నేను మా డైరెక్టర్కి చెప్పాను అది తను. కానీ నిజంగా పాపం అట్లా ఏం చేయకుండా కూడా కొంచెం లో ప్రొఫైల్లోకి వచ్చి కరెక్ట్గా ఎంత కావాలో యాక్షన్ అంత యాక్షన్ ఇచ్చాడు. డెఫినెట్గా తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అట్లాగే అందరికీ మా
టెక్నీషియన్స్కి కానీ మా డైరెక్టర్స్కి కానీ అందరికీ కూడా, అందరికీ అట్లాగే మా ఈ సినిమాని సూపర్ హిట్ చేసిన మా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రాక్షసుడు బ్లాక్ బాస్టర్ బికాజ్ ఆఫ్ కోనేరు సత్యనారాయణ గారు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో సూపర్ హిట్ అయినప్పుడు చాలామంది తెలుగు ప్రొడ్యూసర్స్ అందరూ దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ సత్యనారాయణ గారు ఆ సినిమా చూసి, సార్ మనం చేద్దాము, ఈ సినిమాని ఇద్దరం కలిసి చూసాము, అప్పుడే ఆయన చెప్పారు ఎంతైనా పర్లేదు ఆ సినిమా మనమే చేయాలి అని. ఆ కాన్ఫిడెన్స్తో నేను అక్కడ 1 మంత్ ఉండి ఈ సినిమా నేను తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మాకు వేరే ఆప్షన్ ఏం లేదు, ఓన్లీ సాయం ఆప్షను. బట్ నేను ఆ సినిమా తీసుకొచ్చిన తర్వాత చాలామంది వై రమేష్ వర్మ అతనికి హిట్లు ఏం లేవు, చాలా 2 ఇయర్స్ అయింది పెద్ద డిజాస్టర్ చేసి. దాంతో రమేష్తో ఎందుకు ఈ సినిమా వద్దని చెప్పారు. బట్ నేను కూడా సార్ ఒకవేళ ఆయన మనసులో ఏమైనా అనిపిస్తే నాకు చెప్తారనుకున్నాను. బట్ సార్ ఎప్పుడు కూడా, రమేష్ నువ్వు చేస్తున్నావు, నాకు నీ రైడ్ సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది, ఆ టెంపో చాలా బాగా మెయింటైన్ చేసావు ఆ సినిమాలో, ఇది కూడా అలాంటి సినిమానే, నువ్వు నాకు నువ్వు ఆ రేంజ్లో తీస్తావని నాకు తెలుసు, ఏం చేంజ్ చేయకుండా ఆ సినిమా యాజ్ ఇట్ ఈజ్ తీస్తే ఇది సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. ఆయన లేకపోతే ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇంత బాగా చేసి ఉండేవాడిని కాదేమో. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం ఫస్ట్ సాయి. ఎందుకంటే సాయి ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ఫుల్ హీరోయిజము, అలా ఫుల్ కమర్షియల్, అసలు సాంగ్స్ డ్యాన్సులు, ఇందులో ఒక సాంగ్ ఉండదు, ఒక అంటే మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి కూడా, ప్లస్ ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టరు. బట్ సాయి ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ప్లస్ నా టీమ్, మై టీమ్ అంటే మా కో డైరెక్టర్ పవన్, మా అసోసియేట్ సూర్య, సతీష్, టోటల్ టీమ్, మా కరుణాకర్ అండ్ వెంకట్, 14 మెంబర్స్ నాకు అసిస్టెంట్స్గా వర్క్ చేశారు. 14 మెంబర్స్ వాళ్ళు ఎలా అంటే ముందు నుంచి సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్తో వర్క్ చేశారు. ప్రతి ఫ్రైడే ఎవరికి హిట్ వస్తుందో, ఎవరికి ఏమవుతారో ఎవరు తెలీదు, బట్ ఎవ్రీబడీ ఈజ్ టాలెంటెడ్. ఆ టాలెంట్ నాలో ఉందని నమ్మినందుకు సత్యనారాయణ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ దీనికి సత్యనారాయణ గారికి ఎంత థ్యాంక్స్ చెప్తున్నానో, నేను బెళ్ళంకొండ సురేష్ గారికి, అభిషేక్ కూడా నేను అంతే థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ సినిమా చేయకముందే నాకు అభిషేక్ బెళ్ళంకొండ సురేష్ గారు సాయం ఇచ్చారు. ఆ పెద్ద లవ్ స్టోరీ, పెద్ద బడ్జెట్, బట్ మేము ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సత్యనారాయణ గారు వచ్చి ఎంతైనా పర్లేదు, నువ్వు ఎలా చేయాలనుకున్నా పర్లేదని స్వేచ్ఛని ఇచ్చారు. నా భయం అంతా ఫస్ట్ నుంచి ఒకటే, అది ఆల్రెడీ రీమేక్ సినిమా, నేను బాగా తీసానా లేదా అన్నకంటే దాన్ని చెడగొట్టకుండా తీస్తే చాలు ఈ సినిమాకి, అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా నువ్వు బాగానే చేసావు అనే ఫీలింగ్ ఉంటే చాలు అనుకునేవాడిని. 2 డేస్ నుంచి ఫుల్ టెన్షన్, నాకు అసలు నేను సరిగ్గా తీసానా, ఏమంటారా ఇలా, అసలు ఏమవుతుందనే ఫుల్ టెన్షన్. బట్ ఈరోజు మార్నింగ్ ఫస్ట్ యుఎస్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఐఎమ్ సో హ్యాపీ. దాంతో మా వైఫ్ ప్రశాంత్స్లో ఫోన్ చేసి, సినిమా చూసి ఫోన్ చేసింది, మీరు బ్లాక్ బస్టర్ కొట్టారు అని చెప్పేసి ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత బెల్లంకొండ సురేష్ గారు మెసేజ్ పెట్టారు, నా కొడుక్కి బ్లాక్ బస్టర్ ఇచ్చావు, నాకు హగ్స్ నీకు అని చెప్పేసి ఆయన చెప్పేసరికి చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి, మంచి రివ్యూస్ ఇచ్చారు. డెఫినెట్లీ ఒక మంచి మూవీని ఆదరిస్తారని ఎప్పటి నుంచో నమ్మకం ఉంది, అండ్ అలానే వచ్చినాయి రిజల్ట్స్ అండ్ రివ్యూస్. సో ఐఎమ్ లైక్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ సాయి, అండ్ ఐమ్ ఆల్సో సూపర్ హ్యాపీ ఫర్ మై డైరెక్టర్ రమేష్ వర్మ, హూ గేవ్ ది ఆపర్చునిటీ టు మీ. ఐ ఆల్వేస్ సే దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ఆపర్చునిటీ. సో ఆల్ ది క్రెడిట్ గోస్ టు రమేష్ వర్మ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ది ఫిలిం అండ్ ఎంజాయ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు 35mm ఈజ్ సంథింగ్ దట్ వీ యూజువల్లీ షూట్. ఇప్పుడు కెమెరాస్ అన్ని లార్జ్ ఫార్మాట్లో వచ్చినాయి. లార్జ్ ఫార్మాట్ ఈజ్ ఆబ్వియస్లీ లిటిల్ బిట్ బిగ్గర్ ఇన్ సైజ్ కంపేర్డ్ టు 35, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 46mm. సో షూటింగ్ ఆన్ దట్ ఈజ్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు డెప్త్ గురించి మీకు కొంచెం తెలుసుంటుంది, ఈవెన్ ఫర్ జనరల్ ఆడియన్స్. విజువల్లీ లిటిల్ బిట్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ లార్జ్ ఫార్మాట్. అండ్ యూ హ్యావ్ మచ్ బెటర్ కంట్రోల్ ఇన్ కలర్ కరెక్షన్, లెన్స్ చాయిస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇమేజ్ రీఫ్రేమింగ్ చేసుకోవచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. సో దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్ విత్ లార్జ్ ఫార్మాట్, అండ్ ఐ రియల్లీ ఎంజాయ్ షూటింగ్. సూపర్ డూపర్ హిట్ అయిందండి. అంటే ఒక నమ్మకంతో పనిచేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఈ సినిమా రుజువు చేసింది ఈరోజు.
తమిళనాడు సూపర్ హిట్ అయిన బ్లాక్ బస్టర్ ఫిలిం రాక్షసుని తెలుగులో తీసుకొచ్చి తెలుగులో కూడా ఏమాత్రం దీన్ని 1% కూడా చేంజెస్ లేకుండా పర్ఫెక్ట్గా ఇలాగే తీయాలని చెప్పేసి కోనేరు సత్యనారాయణ గారు మన ఏ స్టూడియోస్ బ్యానర్ ద్వారా ప్రొడ్యూస్ చేద్దామని తను డిసైడ్ అయ్యి ఏ రోజైతే డెసిషన్ తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం ఒక షెడ్యూల్ ఇచ్చారండి. షూటింగ్ డేట్స్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఫాలో అవ్వమని చెప్పి ఒక షెడ్యూల్ ఇచ్చేశారు. దాని ప్రకారం అందరూ కమిట్ అయ్యి ఎంత హార్డ్ వర్క్ చేశారంటే పర్ఫెక్ట్గా ఎవరి డ్యూటీ వాళ్ళు చేశారండి. నిజంగా డే అండ్ నైట్ కష్టపడి చేశారు. సమ్మర్లో చేసాము ఈ సినిమాగా మ్యాక్సిమం షూట్ మొత్తం కూడా అది ఎక్కువ పాటు మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. రోడ్స్ మీద చేసామండి. నిజంగా మా ప్రొడక్షన్ వాళ్ళు మొత్తం కూడా అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత కష్టపడ్డారో చెప్పొద్దు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ వాళ్ళనండి కెమెరా సెట్ ప్రతి వాళ్ళు అండి అంత హార్డ్ వర్క్ చేశారండి. దానికి ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసే సినిమాని మన ప్రేక్షకులందరూ కూడా రియల్లీ మంచి రిజల్ట్ ఇచ్చేటప్పటికి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. రాక్షసుడు అనే సినిమా ఎలా వచ్చిందంటే ఫస్ట్ రమేష్ని ఒక లవ్ స్టోరీకి కలవడం జరిగింది. సాయితో నేను ప్లాన్ చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ ప్రిపేర్ అవుతుంటేనే ఇట్లా రాక్షసుడు సార్తో చేయగానే ఈ సినిమా చేయాలనేసి ఒక 3-4 months బ్యాక్ నుంచి ట్రావెల్ ఏం జరిగింది. సార్ నా ఈ 3-4 months నాకు ఎట్లుందంటే ఒక యూనివర్సిటీకి వచ్చినట్టుండే నాకు. యూనివర్సిటీ అంత అంటే ఎంతోమంది ప్రొడ్యూసర్ది డిస్ట్రిబ్యూషన్ చేశానండి. కానీ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాను సార్ మీతో. అలానే రమేష్ టాలెంట్ని మీరు చూస్ చేసుకొని బయట తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా కసితోనుండే రమేష్ ఒక హిట్ కోసము. అలానే సాయి కూడా చాలా కొట్టాలని ఆడియో ఫంక్షన్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉండేనో ఈరోజు కూడా అదే కాన్ఫిడెన్స్లో. ఈరోజు వర్షం పడతలేదండి, కలెక్షన్లో వర్షం పడుతుంది. కలెక్షన్ ఓవర్సీస్లో ఆల్మోస్ట్ 120 screens ఉండే. సాయికి బిగ్గెస్ట్ హిట్ అండి ఓవర్సీస్లో ఇది. యుఎస్ ఆల్సో ప్రతి ఒక్కరు మార్నింగ్ 4:00 నుంచి కంగ్రాచులేషన్ బిఏ రాజు గారు కూడా కంగ్రాచులేషన్ అని చెప్పేసి కొట్టాడు రమేష్ అని. అంటే ఒక హిట్ రావాలని ఎన్నో రోజుల నుంచి ఉండే ఆ ఈరోజు కుదిరింది. అది మీ వల్ల సాధ్యమే సార్ అంటే మీ పుష్ వల్ల. అంటే ఎంత కేర్ తీసుకున్న అంటే ఈ పోస్టర్ పడ్డదా లేదా ఈరోజు నాకు రిపోర్ట్ ఇవ్వమంటే నేను షాక్ అయిపోయింది. అంటే లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్ని చాలా బాగా అనిపించింది. సాయికి ఇటనే కంటిన్యూస్ హిట్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ ఇయర్లో బిగ్గెస్ట్ థ్రిల్లర్ హిట్ సాయిది కావాలని కోరుకుంటూ అంటే ఏం చెప్పాలి, స్మార్ట్ సింగర్ కూడా హిట్ అయింది, ఇది హిట్ అయింది, బోధ ఫిల్మ్ షుడ్ వేల్ అని థ్యాంక్ యూ అండి. ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్ అండ్ వెరీ వెరీ మెమరబుల్ డే. ఇవాళ మార్నింగ్ లెగవంగానే ఓవర్సీస్ దగ్గర నుంచి చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. మా కజిన్స్ ఫోన్ చేశారు నాకు, అందరూ ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ యుఎస్ నుంచి ఫోన్ చేసి అంత పాజిటివ్ చెప్తుంటే మార్నింగ్ లెగవంగానే ఒక పాజిటివ్ వైప్తో స్టార్ట్ అయింది అండ్ అది అలానే కంటిన్యూ అవుతూ అయ్యింది. అండ్ దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు కోసం నేను జెన్యున్గా లాస్ట్ ఆగస్ట్ 11th జైజాని నాయక 2017 రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2019 ఆగస్ట్ 2nd మళ్ళీ అంటే ఆల్మోస్ట్ 2 years అయింది. ఈ రోజు కోసం నేను నిజంగా చాలా 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ నాకు యూనో ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు సత్యనారాయణ గారు నేను జన్మంతా రుణపడి ఉంటాను సార్. నిజంగా సార్ అంటే నేను ఈ సినిమా నన్ను నమ్మి ఈ సినిమా రైట్స్ కోసం ఎంత కాంపిటీషన్ ఉందంటే చాలా హై కాంపిటీషన్ ఉండిందండి. అందరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ ట్రై చేశారు బట్ సార్ అన్ని యూనో ఎంత ఖర్చుకైనా పర్లేదు, ఆ రైట్స్ ఎంతైనా సరే పర్లేదు అని చెప్పి ఈ రైట్స్ తెచ్చి మాకు ఇవ్వటం, మా మమ్మల్ని అందరిని నమ్మి ఇవ్వటం అనేది మాకు బిగ్గెస్ట్ సక్సెస్. అండ్ నేను ఎంత చెప్పినా తక్కువే సార్ గురించి, ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ చూసుకునే విధానం కానీ మనం ఎక్కడ చెప్పలేము ఆయన ఫస్ట్ సినిమాని. సార్ మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అయిపోయింది సార్. మీరు ఇలానే పెద్ద పెద్ద సినిమాలే చేయాలని, ఇలానే పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని మీరు కొన్ని లక్షల మందికి వేల మందికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. లక్షల మందికి వేల మందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇప్పుడు మా ఇండస్ట్రీలో కూడా ఎంతోమందికి ఇలానే మీరు ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చారో అలానే అందరికీ ఇక్కడ ప్రొఫెషన్ ఆక్యుపేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో పనిచేసినందుకు. మళ్ళా మీతో సినిమా చేయాలని ఉంది. అలానే మా రమేష్ గారు 2.0 version చూశారు మీరు ఈ సినిమా అండ్ ఐఎమ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి
ఆయన సినిమా తీయటం కంటే సినిమా రైట్స్ కోసం చాలా కష్టపడ్డారు అన్నది. ఎందుకంటే 2 మంత్స్ చెన్నైలో, నాకు 1 మంత్ చెన్నైలో ఉండి ఈ సినిమా రైట్స్ కోసం ఎంత కాంపిటీషన్ ఉన్నా నాతో కంటిన్యూస్ ఫోన్ టచ్లో ఉండేవాళ్ళు. చాలా చాలా కష్టపడి ఈ సినిమాని ప్రేమించి తీశారు. అండ్ అలానే మా హోల్ టీమ్ ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేసిందండి. వెంకట్ గారు కానీ, మా ఎడిటర్ కానీ, గాంధీ గారు కానీ, అలానే వాసు గారు కానీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రతి విధానం నిజంగా చాలా ప్రొఫెషనల్గా చేశారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ సినిమాలో పాట అయినందుకు. అలానే మా ఆర్టిస్టులు అయిన రాజీవ్ గారికి, అనుపమ గారికి వన్ మోర్ టైం మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, స్పెషల్లీ జిబ్రన్ గారికి అండ్ ప్రతి ఆర్టిస్టులకి నేను మనస్ఫూర్తిగా నా హ్యాపీనెస్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా వారికి, క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ఇంత మంచి అప్లాస్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. కమర్షియల్ హిట్తో పాటు, యూనో కమర్షియల్ హిట్తో పాటు ఒక క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ఇంత యూనో ఇంత అప్లాస్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో మా రాక్షసుడికి ఆ ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ద క్రిటిక్స్ అండ్ ఆల్ ద మీడియా పీపుల్. యూనో నేను పెద్ద హిట్ కొట్టాలని మీ అందరూ ఎంత నాకంటే మంచి విషయంలో ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అలానే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమాని ఇంత ఆదరించినందుకు, మా హోల్ టీమ్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు అభిషేక్ నామగారికి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బ్రదర్. యూనో నాకు చాలా మంచి ట్రావెల్ ఉంది ఆయనతోటి అండ్ సాక్షి సినిమా అప్పుడు. అండ్ ఆయన ఇప్పుడు ఈ సినిమా 1000 స్క్రీన్స్లో రిలీజ్ చేసి ఓవర్సీస్లో బిగ్గెస్ట్ రిలీజ్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంత మంచి కలెక్షన్స్ వచ్చినందుకు ఆ దేవుడికి, మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి, అలానే నన్ను నా హోల్ టీమ్కి ఇంత కష్టపడి నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నేను లైఫ్లాంగ్ ఉన్నప్పుడు ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.